వ్యవస్థలో అన్నటువంటి వార్తని గంటల తరబడి నిరీక్షణ ఆటోలు ప్రైవేట్ వాహనాలకు ఆశ్రయించినవైన ఉమ్మడి గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాల మీద అధిక ప్రభావం పడింది అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. రాష్ట్రాన్ని ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చారు చంద్రబాబుకి సంబంధించినటువంటి వైకాపా ప్లేనరీలో రైతు సంక్షేమం మీద రైతు పోరు సభలో తెలుగుదేశం పార్టీ నేతల ధ్వజం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నిన్న చంద్రబాబు గారి ఆదేశాల మేరకు రివర్స్లో రాష్ట్రానికి పట్టిన దుష్టచతుష్టయం మీడియా ప్రముఖులు కాదని ముఖ్యమంత్రి జగన్ సలహాదారు సజ్జల ఎంపీ విజయసాయిరెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డిలేనని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు. రాష్ట్రాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చారని ఆరోపించారు. ప్రధాని మోడీ వ్యవసాయ పంపు సెట్లకు మీటర్ల నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారని కానీ సీఎం జగన్ రెడ్డి కమిషన్ల కక్కుర్తిపడి మీటర్లు ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారని ఆరోపించారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే సామాజిక న్యాయ విద్రోహి జగన్ అంటూ అచ్చెన్నాయుడు స్టేట్మెంట్. ఇందులో సామాజిక న్యాయ విద్రోహి సీఎం జగన్ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. బీసీలకు 56 కార్పొరేషన్లు ఇచ్చి 10% రిజర్వేషన్ల కోత కోసి స్థానిక ఎన్నికల్లో 16800 రాజ్యాంగ పదవులను దూరం చేసిన సామాజిక న్యాయ విద్రోహి జగన్, బీసీ ఉపప్రణాళిక నిధులు 28,000 కోట్లు దారి మళ్లించిన సామాజిక న్యాయమా, 56 కార్పొరేషన్లకు నిధులు కేటాయించకపోవడం బీసీలను దగా చేయడం కాదా, 10 మంత్రి పదవులు ఇచ్చి వందలాది బీసీలను హత్య చేయడం సామాజిక న్యాయమా, దళితులకు నమ్మక ద్రోహం చేశారు అంటూ ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. వైకాపా ప్లీనరీ